వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, వీడియోస్ ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. పోన్చో స్టిచ్ చేసుకోవడానికి ఒక క్లాత్ ని డబుల్ ఫోల్డ్ తీసుకోవాలి. మడత మన వైపుకు ఉండేలా చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 14 ఇంచులు ఈ పోన్చో పొడవు కోసం, ఈ చివరి వైపున ఫోల్డ్ చేయడం కోసం 2 ఇంచులు, మొత్తం 16 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి ఈ పోన్చో మనకి నెక్ డీప్ తక్కువగా ఉంటుంది, ఈ షోల్డర్ లెంగ్త్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది కనుక ఈ స్టార్టింగ్ దగ్గర నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నార్మల్గా బోట్ నెక్ ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అదేవిధంగా ఈ ఫ్రంట్ నెక్ కోసం 3.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ని ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇక్కడి నుండి మోచేతి వరకు, ఎల్బో లెంత్ వరకు ఎంత లెంత్ ఉన్నదో కొలుచుకోవాలి. సుమారుగా ఎవరికైనా కూడా ఈ పోంచో ఇక్కడ నుండి 12 ఇంచులు అయితే సరిపోతుంది. ఈ మార్కింగ్ దగ్గర నుండి 12 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇదే విధంగా ఈ ఫ్రంట్ పొడవు ఇక్కడి నుండి 14 ఇంచులు, ఈ పొడవు కూడా ఎవరికైనా ఒకటే లెంత్ సరిపోతుంది. ఈ మార్కింగ్ని ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో గీసుకోవాలి. మామూలుగా అంబ్రెల్లా కటింగ్కి ఎలా అయితే మార్క్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా రౌండ్గా గీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవడం కోసం ఎక్స్ట్రా 1 లేదా 1.5 ఇంచు క్లాత్ని ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ క్లాత్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేయడానికి సరిపోతుంది. ఈ మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పీస్ని మరలా ఈ క్లాత్ పైవైపున పెట్టి ఇదే సైజులో ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీస్ని ఈ నెక్ పైవైపున స్టిచ్ చేసుకోవాలి. ఈ నెక్ పైవైపున స్టిచ్ చేసుకోవడం కోసం ఒక క్రాస్ పీస్ని తీసుకోవాలి. ఈ పీస్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని
ఈ పీస్ పైవైపును పెట్టి కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఈ పీస్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పైవైపున కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపున కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా రెండవ పీస్ని ఈ నెక్ వైపును స్టిచ్ చేసుకోవాలి. నెక్ వైపును స్టిచ్ చేసుకోవడం కోసం క్రాస్ పీస్ని తీసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ పైవైపును పెట్టి కుట్టు వేసుకోవాలి. రౌండ్ తిరగడం కోసం మధ్యలో టక్సులు పెట్టుకోవాలి. ఈ పీస్ని ఈ కచ్చుని ఇలా పైవైపునకు తీసుకొని ఈ పీస్ని ఇలా తీసుకొని పైవైపును కుట్టు వేసుకోవాలి. ఈ పీస్ని ఇలా లోపల వైపునకి ఫోల్డ్ చేసి పైవైపును కుట్టు వేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ రెండు పీసుల్ని ఈ పీస్ నెక్ వైపున ఈ పీస్ నెక్ వైపున ఇలా ఈ రెండు చివరలను పట్టుకొని ఇక్కడి నుండి ఈ చివరలో ఈ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. దీనిని డబుల్ స్టిచ్ వేసుకోవడం కోసం ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా ఈ రెండవ వైపున షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ పీస్ పై వైపున ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరలు జాయిన్ చేసుకోవడం కోసం ఈ చివరి నుండి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు అంచుని ఇలా ఫోల్డ్ చేసి దీనిని మరలా ఫోల్డ్ చేసి కుట్టు వేసుకోవాలి. ఒకేసారి కుట్టుకున్నట్లయితే ఈ చివరలో ఈ క్రాస్ కొంచెం సాగినట్లుగా వస్తుంది. అందుకోసం ముందుగా ఒక ఫోల్డింగ్ మీద ఇలా పెట్టి కుట్టుకోవాలి. ఈ చివరను కుట్టు వేసుకోవచ్చు లేదా జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చివరని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకుందాము. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ అంచుని ఈ కుట్టు లోపల వైపునకి వెళ్ళేలా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు సర్క్యులర్ పోంచో స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా ఈజీగా ఈ పోంచోని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్, ఏ డ్రెస్ మీదకైనా సరే, డ్రెస్ మీదకి కానీ ఫ్రాక్ మీద కానీ ఈ పోంచోని బాగా యూజ్ చేస్తున్నారు. చూసారు కదా వ్యూవర్స్, వీడియోస్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, మరో నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఫాలో అవ్వండి, మంచి మంచి టిప్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.